రాజన్న సిరిసిల్ల జిల్లా ముసబద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగం భ్రష్టు పట్టించిందని, నీట్ స్కామ్ను సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అయిందని, బీహార్ రాష్ట్ర సీట్ తేల్చిందని లీక్ అయినట్లు నిందితులను అంగీకరించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, ఎన్ఎస్యుఐ నాయకులు సర్గు రాకేష్, సద్దిమధు, భాను, వంశీ, తాళ నవీన్, నాగార్జున్, నవీన్, మహేష్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులందరూ ఏకమై ఆరునాడు జరిగే కౌన్సిలింగ్ను, నీట్ కౌన్సిలింగ్ను బహిష్కరించాలని విద్యార్థి సంఘాల ద్వారా అందరినీ కోరడం జరుగుతుంది. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ పునరుద్ధి చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిని తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే మోడీ గారు స్పందించి విద్యార్థులకు బహిరంగ 24 లక్షల మంది విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇదేవిధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, అవసరమైతే పార్లమెంట్లో ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు.